చంద్రగిరిలో జడ్పీటీసీ స్థానంను 20,000 పై చిలుకు మెజారిటీతో వైసీపీ కైవసం చేసుకుంది. 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 ఎంపీటీసీ స్థానాలు వైకాపా పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 5 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగగా 5 స్థానాలను వైకాపా పార్టీ కైవసం చేసుకుంది. డెవలప్మెంట్ సోర్సెస్ లో కూడా తీసుకుంటే కొన్ని వేల కోట్లు ఇక్కడ కుమ్మరించినానని చెప్తున్నావే. మీ 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 పిఏ కానీ మీ మీకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ మీ ఎక్స్ ఎమ్మెల్సీ కానీ అసలు కుప్పం టౌన్ని ఎంట్రన్స్ లో ఒక దాన్ని డెవలప్ చేసేకి మీకు వగలేదు. ఒక వాటర్ సమ్మర్ స్టోరేజ్ తీసుకుని రావడానికి వగలేదు. మొత్తం సిటీని సుందరీకరణం చేశామని చెప్పేసి హంద్రీనివా కాలు అని అర్థంలో వదిలేసి సిగ్గు లేకుండా మొన్న మళ్ళా రైతుల నిరసన అనేసి ఒక మా పార్టీ నుంచి రంగు మార్చుకున్న ఒక క్యాండిడేట్ని పంపించి ఇక్కడ గొడవలు ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా భరత్కు అడ్డంగా కనీసం నువ్వే వాలంటరీగా వెళ్ళిపోతే కుప్ప మధ్యలో ఒక పీడా పోతుంది అనేసి మేమందరూ ఆలోచిస్తున్నాం. దయచేసి ఇంకనా వయసు అయిపోయింది కాబట్టి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎలాగో పార్టీ భ్రష్టు పట్టిపోయింది కనీసం చేస్తూ ఉండే చాలామంది పెద్దలు మాకంతా ఉన్నారు. మేము ఇంకా కనీసం డెవలప్ చేసేదానికి మమ్మల్ని ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే ఖచ్చితంగా మేము కూడా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అందరూ ఎంపీలు అందరూ జడ్పీటీసీలు గెలుచుకున్నాం కాబట్టి కుప్పంని కూడా మేమే డెవలప్ చేసే స్టేజ్కి మేము తీసుకొని పోతామనేసి ఆ మనిషికి ఒక మారు బుద్ధి చెప్పాలనేసి